ఏమంటే చూసారా నారి అప్పకొచ్చింది పొలం దమ్ము దొక్కుంది. అదిగో నారిమాడి చూడండి కావాలి. పొలం దమ్ము దొక్కి నారిమాడి అప్పకొచ్చింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా ఆంధ్రాలోనే? ఇటన్న వెళ్ళారా? వసంత కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారా? నేను రెడ్డిగూడెం మండలం నెరసుబ్బారావు నాగులూరు నాది. చూసారు నిరుడు పెట్టా, నిరుడు పెట్టి ఏడిపించారు. ఇగో డబ్బులు, ధాన్యం డబ్బులు, తొమ్మిది టన్నులు వేసా, ఇప్పటికి రాలా. మిల్లోళ్ళ దున్నా కానీ మళ్ళీ మిల్లోళ్ళ దగ్గర నుంచి మీ యాడ్ ద్వారా చేసుకొని మీరే అక్కడ మళ్ళీ ఉంచుకున్నారు మా డబ్బులు. మా డబ్బులు ఆడుకోవడం ఏంటండి? కొద్ది సిగ్గుసారం ఉండాలండి. మా డబ్బులు ఆడుకోవడం ఏంటండి? ధాన్యం డబ్బులు రైతులు స్వచ్ఛందా దమ్ము దొక్కి వ్యవసాయం చేసి రైతులు ఉంచుకోవడం ఏంటండి? ఇంతవరకు ఏ ప్రభుత్వాలు ఇన్ని ప్రభుత్వాలు మారినాయి కానీ ఎట్టించుకోవాలి ఎవళ్ళు? మీరు అలా యార్డ్లు పెట్టాల, యార్డ్లు పెట్టపోగా మేము ధాన్యం రైస్ మిల్లుకి వేసుకుంటే రైస్ మిల్ దగ్గర నుంచి మళ్ళీ మీరు కొనుక్కు మీరు తీసేసుకొని మళ్ళీ ఆ డబ్బులు మీరు ఏమాబా పద్దెనిమిది వేలు ఆడవాళ్ళకి వాళ్ళకి వేసి మంచి చెబుతున్నారు. వాళ్ళు మీరే చూసుకుంటున్నారో ఎవరికన్నా వేసారో మీరు ఓటాలు పంచుకోవడం కుదరలేదా ఏంటి మా డబ్బులు? మా దగ్గర మిల్లోడు బత్తా 1200 అని వేసుకున్నారు, మీరు 1400 లెక్క కట్టిస్తున్నారుగా. 200 మీరు ఓటాలు పంచుకోవడం కుదరలేదా ఏంటండి? ఎన్నాళ్ళు ఉంచారు? 3 నెలలు 4 నెలలైంది. మా ధాన్యం డబ్బులు వేస్తే మేము ఆ నాటాన్ని వేసుకుంటాం, లేకపోతే మీరు వచ్చారా ఏంటి ఆ నాటు? నాటు వేస్తే కూలోళ్ళు డబ్బులు ఇవ్వాలి, కూలోళ్ళు పొద్దుగాళ్ళు కూర్చుంటారు, అంతా ముందు ఆగేవాళ్ళు వీళ్ళే ఉంటారు నారిపిగుడికి వస్తే. వాళ్ళ మాటేలా డబ్బులు ఇవ్వాలి, ఏడ తెచ్చియాలి? మా ప్రాణాలు తీసుకునేవా? ఒక ఎండ్రు డబ్బా అని ఇస్తే అట్టన్నా తీసుకుంటాం. మీకు అది చేత కాదు, ఇది చేత కాదు, ఏ చేత కాదు, దిగనో దిగరో ఆ సీట్లోనే కూర్చొని ఊగుతూ ఉంటారు ఇట్టుకొచ్చుకొని. ఎందుకంటే వ్యవసాయం చేసేవాళ్ళకి వ్యవసాయం చేసేవాళ్ళు డబ్బులు ఎత్తే వాళ్ళు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేసేవాళ్ళు దోసుకోవడం ఏంటండి? రైతు అంటే వాళ్ళు ఏంటో తెలుసా? ఎన్నుముక్క. రైతు దేశాన్ని పెదపాలేరు, ఎన్నుముక్క కాదు పెదపాలేరు ఆడుకున్నట్టు ఆడుకొని వాడి జీతం ఇవ్వకుండా ఎగదింగుతున్నారు. మా డబ్బులు ఉంచుకోవడం ఏంటండి? కూతి కొత్త జ్ఞానం ఉండాలి కండి. అదేమైనా మాట్లాడితే అది ఇది అంటారు, ఏమీ చేయలేరు మీరు, మీ వల్లే కాదు. డబ్బులు ఇవ్వటం చేత అవుతుంది వాళ్ళు మీకు. మునిపి ఎందుకు ఆపారో తెలియదు, ఇప్పుడు ఎందుకు ఆపారో తెలియదు, వాళ్ళు మీకన్నా తెలుస్తుందా? అది డబ్బులు వేయటం ఎందుకు ఆపుతున్నారు? అప్పుడేమో వ్యవసాయం నెత్తి మీదకి వచ్చింది, వేయాలి నాటు, ఏడ తెచ్చేయాలి. మీకు చేత అవుతుంది వాళ్ళు వేయటం, వాళ్ళు ఎందుకు వేయట్లే మీరు? దేని గురించి మాకు సమాచారం చెప్పాలి. నాకు 2-3 రోజుల్లో డబ్బులు వేయాలి, లేకపోతే మాత్రం పద్ధతి ఉండదు. నేను మళ్ళీ మిమ్మల్ని ఊరుకోను. మీరు దోసుకునే చాలు, ఇసుక మీద దోసుకుంటున్నారు సాల్తల్లా, ముందు మీద దోసుకుంటున్నారు సాల్తల్లా, రైతులను కూడా దోసుకుంటున్నారు. ఇసుక మీ సొంతదే, వాగుల్లో కొట్టుకోతుంది, వరద వచ్చి కొట్టుకోతుంది, దాన్నే దోసుకుంటున్నారు. మీ సొంతం పండించింది దోసుకుంటున్నారు. ముందు వ్యవస్థనే దోసుకుంటారు. 100 రూపాయలు కూడా 200 రుణాలు చేశారు, అది ఎవడికి లేదు. ఇన్ని దోసుకున్నా చాలు, పోతే అట్టండి మీకు. వాళ్ళ ప్రపంచాన్ని మొత్తం ఒకసారి ఏదన్నా ఈ వైరస్ వస్తే మొత్తం పోతే మీరే ఆక్రమించింది ఇంకోళ్ళే మొత్తం. ఎందుకండి దేశాన్ని ఎడదోసి తింటున్నారు? ఆ నరేంద్ర మోడీ గారు ఉన్నారండి, ఆయన అలబట్టించుకోడు. రైతులు బాగా చేస్తున్నారు, బాగా ఏంటి రైతులకి? స్వచ్ఛ భారత్ అని పెట్టారు ఊళ్ళో చెత్త ఎత్తటం. నువ్వు గెలుచు చెత్త ఎత్తటం లేదు నాగలూరులో, చెత్త ఊళ్ళని ఇస్తున్నారా? చెత్త ఆడదాడే మారిపోతున్నారు రోడ్డు అండి. ఈ రోగాలు రావట్టి ఎందుకు రావు? శుభ్రం లేదు. స్వచ్ఛ భారత్ అని పెట్టారు, శుభ్రం లేదు. ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు మీరు ఒక్క లోకల్ లీడర్లు ఉన్నారు, ఒక్కళ్ళు పట్టించుకోవడం లేదు. కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు, ఏ ధాన్యం మీరు యాడ్లకి వేయండి మేము వేస్తామన్నారు, వేసారు దోసుకున్నారు. దోసుకుంటున్నారు మళ్ళీ వేల కోట్లు దోసుకోవడమే. ఎందుకు దోసుకుంటున్నారు? మీరు దోసుకొని పోయే రాదు, ఏది రూపాయి ఎత్తుకెళ్ళరు, ఉత్త చేతులతోనే పోతారు మీరు. మేము ఉత్త చేతులతోనే పోయేది, మీరు తొందర మా ధాన్యం డబ్బులు వేస్తే బాగుంటుంది.